ఓం నమః శివాయ. యూనివర్సు కొంతమందిని కొన్ని లక్ష్యాల కోసం, అంటే కొన్ని లక్ష్యాలను సాధించటం కోసం, కొన్ని అపూర్వమైన లక్ష్యాలన్నమాట. లక్ష్యం అంటే వాళ్ళ లక్ష్యమే కాదు, సమాజ శ్రేయస్సు అలాంటివి, గొప్పవారిగా అంటే సమాజంలో గొప్పవారిగా నిలబెట్టడానికి మరియు సమాజంలో ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి, సమాజాన్ని ఉద్ధరించే వారిని కొంతమందిని యూనివర్స్ సెలెక్ట్ చేస్తుంది అన్నమాట. అర్థమైందా అండి? ఇక్కడ అర్థమవుతుందా? యూనివర్స్ ఎలాంటి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటుంది, అందరినీ సెలెక్ట్ చేసుకోదు. అంటే వాళ్ళు వాళ్ళ వలన ఈ సమాజానికి, ఈ సృష్టికి మంచి జరుగుతుంది అన్నమాట. వాళ్ళు గొప్ప వ్యక్తులుగా సమాజం చేత గౌరవ ప్రశంసలు అందుకోబడతారన్నమాట. అలాంటి వాళ్ళని యూనివర్సు కొంతమందిని సెలెక్ట్ చేస్తుంది. అయితే వాళ్ళు వాళ్ళ లక్షణాలు ఏంటివి? వాళ్ళ లక్షణాలు మూడు చెప్తానండి నేను. వాళ్ళు ఎలా ఉంటారు? ఫస్ట్ యూనివర్సు సెలెక్ట్ చేస్తుంది, కానీ వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యే ముందర వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళ గుణాలేంటి, వాళ్ళు ఎలా ఉంటారు అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నమాట. ఫస్ట్ వన్ అండి ఏంటంటే, వీళ్ళు గోల్డ్ స్పూన్తో పుట్టరు. గోల్డ్ స్పూన్తో పుడతారు అని అనుకుంటున్నారా? కాదండి, గోల్డ్ స్పూన్తో పుట్టరు వీళ్ళు, కనీసం సిల్వర్ స్పూన్తో కూడా పుట్టరు. చాలా కష్టాల కుటుంబంలో పుడతారు, కష్టాల కడలి కుటుంబం, స్ట్రగుల్ లైఫ్ అండి. చిన్నప్పటి నుంచే, చిన్నప్పుడు ఏం స్ట్రగుల్ ఉంటుంది అని అనుకుంటున్నారేమో మీరు. చిన్నప్పుడు కూడా స్ట్రగుల్ లైఫ్స్ ఉంటాయండి. అట్లంటే చిన్నప్పుడు మనీ లేక, డబ్బులు లేక పచ్చడి మెతుకులు తినే వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు. అసలు వాళ్ళకి పోషకాహారమే అందదు. అంతేకాకుండా వాళ్ళకి చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోయిన వాళ్ళు ఉంటారు, లేదా ఒక తల్లి చనిపోయిన వాళ్ళు ఉంటారు, తండ్రి చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్ట్రగుల్ లైఫ్. ఇంకా అట్లా చనిపోతే ఎట్లుంటుందండి కుటుంబంలో? తల్లో తండ్రో చనిపోతే ఇంకా స్ట్రగులేగా, మెయిన్గా తల్లి చనిపోతే ఇంకెక్కువ స్ట్రగుల్ ఉంటుంది కదా. అట్లాంటివి లైఫ్స్ ఉంటాయండి. ఇంకొంతమంది తల్లి తండ్రి ఉంటారు, కానీ కేరింగ్ తల్లి తండ్రి ఉండరండి. నిజంగా వాళ్ళు కన్న తల్లిదండ్రులే, కానీ పిల్లల్ని కేరింగ్గా పెంచరన్నమాట. ఏదో ఇష్టం లేకుండా పెంచుతారనమాట. సరిగ్గా ఎప్పుడు కొడుతిడుతూ ఎప్పుడు కొడుతూ అట్లా పెంచుతారు. కొంతమంది ఏమో తల్లే ఉండదు, ప్లస్ మరమన్న తల్లి అంటారు కదా, మారతల్లి దగ్గర పెరుగుతారు. ఆమె చిత్రహింసలు పెడుతుంటే ఆ హింసలను భరించుకుంటూ పెరుగుతారు. అంటే టోటల్గా చిన్నప్పుడు వీళ్ళకు కష్టాలు ఉంటాయన్నమాట. ఏదో ఒక రకం, నేను ఇప్పుడు కొన్ని రకాలు చెప్పిన కానీ అందులో ఏదో ఒక రకం అన్నమాట. అట్లా చిన్నతనంలో కంపల్సరీ స్ట్రగుల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళకు తినడానికి తిండి ఉండదు, బట్టలు కట్టుకోవడానికి బట్టలు ఉండవు సరిగ్గా. చిన్నప్పుడు నుంచి కష్టం చేసే, చిన్నప్పటి నుంచే పనిచేసిన వాళ్ళు అయి ఉంటారు. అట్లాంటివి కొంచెం పెరుగుతూ ఉంటే ఇంకొన్ని స్ట్రగుల్స్ అండి. రెండోది చెప్తాను వినండి. ఏంటంటే ఇక కొంచెము పెరుగుతారు, పెళ్లి చేసుకుంటారు, సొంత వాళ్ళే మోసం చేస్తుంటారండి. అసలు కన్న తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి కన్న పిల్లల్ని మోసం చేస్తారు. మీకు ఈ విషయము చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో, కానీ ఇది నిజమండి. ఇది మాతృత్వము అది ఇది అంటారు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా ఒక ఇప్పుడు నలుగురు పిల్లలు అయితే అందులో ముగ్గురిని సరిగ్గా చూస్తారు, ఒక్కరిని సరిగ్గా చూడరండి. లేకపోతే ఇద్దరిని సరిగ్గా చూస్తారు, ఇద్దరిని సరిగ్గా చూడరు. అసలు సమానంగా చూస్తారు అంటారు, కానీ అట్లా చూడరన్నమాట. అట్లా కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారండి. ఆస్తులన్నీ ఒక్కరికే ఇస్తారు, బిచ్చపుల్లని చేస్తారు ఇంకో వేరే పిల్లల్ని, అట్లా ప్రవర్తిస్తారండి. సొంత వాళ్ళే శత్రువుల్లాగా, అంటే కన్న తల్లిదండ్రులే శత్రువుల్లాగా తయారవుతారని కాదు, వాళ్ళే కాకుండా ఇంకా చుట్టాలు కూడా శత్రువుల్లాగానే ఉంటారండి. మొత్తం చుట్టూ శత్రువులే, ఎక్కడ చూసినా శత్రువులే. బయట ఎవరన్నా కలిసినా కూడా సడన్గా వాడు కూడా మనల్ని ఏదో శత్రువులాగానే చూస్తుంటాడు అనమాట. అంటే వీడు నాశనం అయిపోతే బాగుండు అని వాడు అట్లా చూపులు తెలుస్తుంటాయి అనమాట, వెదవు చూపులు. ఇదేందిరా ఇట్లా అని చెప్పేసి మనకు విచిత్రంగా అనిపిస్తుంటుంది. నా జీవితం ఏంది ఇట్లుంది, ఇంత దుర్భరంగా, ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా బాగాలేదేంది, ఇంతమంది శత్రువులేంది,
యుద్ధంలో చుట్టూ శత్రువులు ఉన్నట్టుగా ఈ జీవితంలో కూడా చుట్టూ శత్రువులే ఉంటారు. అసలు ప్రేమించే వాళ్ళే కరువు అవుతారండి. ఎవరైనా సడన్గా ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే ప్రేమగా మాట్లాడుతున్నారు అని అనుకునే లోపల వాళ్ళ అసలు తత్వం అనేది బయటపడిపోతుంది. వాళ్ళు కూడా మనల్ని ఏం ప్రేమించట్లేదు, అవసరం కోసం వాడుకుంటున్నారని అర్థమవుతుంది అనమాట. అట్లా చుట్టూ శత్రువులే. ఇంత దుర్భరమైన జీవితంతో చిన్నప్పుడే కష్టాలంటే పెద్ద అవుతుంటే ఇలాంటి కష్టాలు అనమాట. అయితే వీళ్ళని యూనివర్స్ ఎందుకు ఇలాంటి కష్టాలు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది అంటే, వీళ్ళు కష్టాలు డక్కాముక్కీలు దీని దీని స్ట్రాంగ్ అవుతారు కదండి, అంటారు కదా, బాగా కష్టాలు అనుభవించిన వాళ్ళే వాళ్ళే రాటు తేలిపోతారనమాట. వజ్రం కదా మెరుస్తుంది రాఖీ రాఖీ అన్నట్టుగా, ఇనుమును కదా కొలిమిలో వేసి చేస్తే ఏదో అవుతుంది అన్నట్టుగా వీళ్ళు ఇట్లా తయారవుతారనమాట. వీళ్ళు ఉన్నత శిఖరాలను అందుకుంటారనమాట వీళ్ళు మెల్లిమెల్లిగా. అర్థమైందండి. వీళ్ళు అవమానాలను కూడా పడతారండి. అవమానాలు కూడా అవుతుంటాయి వీళ్ళకి. సడన్గా ఎవరో ఒకరు అవమానిస్తారు, ఏంటిది అని చెప్పేసి వీళ్ళకి అర్థమే కాదు, కృంగిపోతుంటారు. కానీ కాదండి, మిమ్మల్ని భగవంతుడు యూనివర్స్ సెలెక్ట్ చేసుకుంది, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళి నిలబెడుతుంది, మీకు మంచి మంచి స్థాయి వస్తుందండి, మిమ్మల్ని అందరూ గౌరవంతో వాళ్ళు చైర్లో నుంచి లేచి మరి మిమ్మల్ని కూర్చోబెడతారు. ఆ రోజులు వస్తాయండి, రెడీగా ఉండాలండి మీరు. అదన్నమాట, మీరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళని చూస్తే, గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలను చూస్తే వాళ్ళు స్టార్టింగ్లో ఇట్లా కష్టాలు అనుభవించిన వాళ్ళే. చిన్నప్పుడు కష్టాలు చేసిన వాళ్ళు, టీ హోటల్లో పనిచేసిన వాళ్ళు, హోటల్స్లలో పనిచేసిన వాళ్ళు, కూలీ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు. మీరు ఒక్కసారి తెరిచి చూస్తే గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు. ఇంకా వీళ్ళకి మూడవది చెప్తున్నాను చూడండి, మూడవది చెప్తున్నాను ఏంటంటే, వీళ్ళకు అనారోగ్యాలు ఎక్కువే అండి. అంటే ఎక్కువ అంటే పెద్ద పెద్దవి రావన్నమాట. ఒకరు అనారోగ్యం పోగానే ఇంకొక అనారోగ్యం వస్తుంది. చిన్న చిన్న అనారోగ్యాలే ఒకదానింబటి ఒకటి వస్తాయి. కష్టాలు ఒకదాని ఒకటి ఎంబటి ఒకటి వస్తుంది. ఏంట్రా ఈ జీవితము అని చెప్పేసి వీళ్ళు కొంతమంది డిప్రెషన్లకు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ డిప్రెషన్లో నుంచి వస్తారు కూడా వీళ్ళు. యూనివర్స్ సెలెక్టెడ్ పీపుల్ ఎట్లుంటారంటే డిప్రెషన్లోకి వెళ్తారు, వెళ్ళినంత టైంలోనే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారనమాట. స్ట్రాంగ్గా తయారవుతారండి వీళ్ళు. ఇంకా చూడండి మీరు, ఒక్కొక్క దగ్గర కొంతమంది ఎంత గట్టి ఓడిరాను ఓ అని అంటారు, కానీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసిన వాళ్ళు అండి లైఫ్లో. ఎంత గట్టి ఓడిరాను ఓ, ఎంత బండోడివిరా నువ్వు అని అంటుంటాం చూడండి. అస్సలు ఏంద్రా నీకు స్పందననే లేదు అని అంటుంటాం. వీళ్ళే అండి ఈ కష్టాలు అనుభవించిన వాళ్ళే. వీళ్ళే అనారోగ్యాలకు గురయ్యి అనారోగ్యాలను కూడా వీళ్ళు జయిస్తూ వస్తారండి. ఒక్కొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకుంటుంటారు. వీళ్ళకు గాడ్ దేవుడి యొక్క సహాయం ఉంటుందండి వీళ్ళకి. అర్థమవుతుందండి, వీళ్ళకు దేవుడి యొక్క సహాయము. వీళ్ళకి ఎప్పుడు వెన్నంటే దేవుడు వెనకాలనే ఉంటాడనమాట. నీ కష్టాలు రాని నువ్వు ముందరికి వెళ్తూనే ఉంటావు, నేను నిన్ను లాక్కపోతా ముందరికి అని చెప్పేసి భగవంతుడు వీళ్ళని ముందరికి లాక్కపోతూ ఉంటాడనమాట. వీళ్ళను స్ట్రాంగ్ చేస్తాడనమాట భగవంతుడు. ఇట్లా వీళ్ళు ఎన్ని జబ్బులు వచ్చినా వాటిని అందులో నుంచి బయటపడుతూ వీళ్ళు ఇంకా మరీ స్ట్రాంగ్గా తయారవుతారనమాట. ఈ చిన్నప్పుడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో ఈ పెద్ద అయిన తర్వాత వీళ్ళు అంత గౌరవం వీళ్ళకి లభిస్తుంది అనమాట. యూనివర్స్ వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది అనమాట. వీళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేదా పెద్ద పెద్ద సేవా సంస్థలు నడిపే వాళ్ళు, అంటే వీళ్ళు సేవలు ఎక్కువగా సేవలు చేస్తారనమాట ప్రజలకి, పేదవాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చిన్నతనంలో కష్టాలు అనుభవించి వీళ్ళు ఈ విధంగా తయారవుతారు కాబట్టి వీళ్ళకు అన్ని బాధలు అనేవి తెలుసు, కష్టాలు అనేవి తెలుసు, అనారోగ్యాలు అనేవి తెలుసు. సొంత వాళ్ళే మోసం చేస్తే ఎట్లా బాధ ఎంత అనుభవం ఉంటుందో అది కూడా తెలుసు. కాబట్టి అంత అన్ని బాధలన్నీ తెలుసు కాబట్టి వీళ్ళు స్ట్రాంగ్గా తయారయ్యి అలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి వీళ్ళు ముందుకుంటారనమాట. వీళ్ళు పేదవారికి సహాయం చేయడము, వీళ్ళు పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు, సేవా సంస్థలనే స్థాపిస్తారనమాట. అర్థమవుతుందా అండి? సేవా సంస్థలనే స్థాపిస్తారు. పేదవాళ్ళకు చదువుకోలేని వాళ్లకు చదువు చెప్పిస్తారు. అంటే ఫస్ట్ వీళ్ళు
బాగా మనీ సంపాదించే స్థాయికి వస్తారనమాట. ఆ సహాయంతో దాంతో వీళ్ళు సేవా కార్యక్రమాలు చేసే స్థాయికి వస్తారు. వీళ్ళకు మళ్ళీ సేవా సంస్థలకు వీళ్ళకు ఎట్లా విరాళాలు ఇస్తారు, అట్లా విరాళాలు ఇచ్చి ఇస్తారు. వీళ్ళు ఇంకా ముందు ముందుకు సేవా సంస్థలను విస్తరింపజేస్తారు. వీళ్ళు అలాంటి గౌరవ స్థాయిని పొందుతారు. ఒకవేళ వీళ్ళు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద జాబ్స్ ఇలాంటివి వచ్చి వీళ్ళు గొప్ప స్థాయిలో ఉంటే వీళ్ళు వాటిని కూడా ఆమానీని కూడా వీళ్ళు సంసారంలో ఉంటారు. మళ్ళీ సంసారాన్ని చూసుకుంటుంటారు. మళ్ళీ ఆ మనీని కూడా వీళ్ళు సేవా సంస్థలకు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. అట్లా వీళ్ళు పాపులర్ అవుతారనమాట. వీళ్ళని సమాజంలో గౌరవం వీళ్ళకు విపరీతంగా వస్తుంది. అట్లా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకు హారతులు పడుతుంటారు అనమాట. వీళ్ళే అండి యూనివర్సల్ సెలెక్టెడ్ పీపుల్. కష్టాలు అనుభవించిన వాళ్ళే వేరే వాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని వాళ్ళ కష్టాలను తీర్చగలుగుతారండి. సుఖాలలో ఉన్నవాళ్ళు, ఎప్పుడు ఏసీల కింద కూర్చున్న వాళ్ళు, కడుపు నిండా అన్నం తింటున్న వాళ్ళు, వాళ్ళ కష్టాలంటే ఏమీ అర్థం కావండి. వాళ్ళు ఎవరికి సహాయం కూడా చేయరు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎంతో మందికి సేవలు చేస్తుంటారండి. ఎంతో మందికి అన్నదానాలు అవన్నీ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎంత చిన్న స్థాయి నుంచి వచ్చిండు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టే వాళ్ళు ఎంత చిన్నప్పుడు వాళ్ళు కూడా స్ట్రగుల్ పడ్డ వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుసు. అలాంటి వాళ్ళు ఇట్లా సేవా సంస్థలకు వాటికి వీటికి విరాళాలు ఇవ్వడము, అన్నదానాల సంస్థలు నెలకొల్పడము ఇలాంటివి చేస్తారనమాట. వీళ్ళు పాపులారిటీ సంపాదిస్తారండి. మీరు కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి మీరు బాధపడకండి. మీరు యూనివర్స్ సెలెక్టెడ్ పీపుల్ అన్నమాట. ఒక కామెంట్కి నేను ఆన్సర్ అయితే చెప్తానండి. వీడియో లాస్ట్కి ఒక కామెంట్కి ఆన్సర్ చెప్తా అన్న కదా. విచిత్రమైన కామెంట్స్ వస్తున్నాయండి నాకు. అసలుకి ఇంట్లోనంట పూజ చేయకూడదంట, నిత్య పూజ కూడా చేయకూడదంట, అసలు జపం కూడా చేయకూడదంట, మానసిక జపం కూడా చేయకూడదంట. ఇంట్లో అయితే ఇల్లు అయితే వేస్ట్ అంట, ఇంట్లో అయితే ఏమి చేయకూడదంటండి. అసలుకి నదీ తీరాలకు మాత్రమే వెళ్ళి చేయాలనంట. ఇదెక్కడి విడ్డూరమో నాకు అర్థం కాలేదండి. ఆ కామెంట్ పెట్టే వాళ్ళకి కొంచెమన్నా తెలివితేటలు ఉండాలండి. ఎందుకంటే ఇల్లే దేవాలయం అండి. మన దేహమే దేవాలయం. మన దేవాలయంలో మానసిక జపము అవన్నీ, భగవన్నామ జపము, కీర్తనలు ఇవన్నీ ఇల్లు అనే దేవాలయంలో, మనం ఆ దేహం అనే దేవాలయంలో చేస్తున్నప్పుడే మనము ఇంట్లోనే కూర్చొని భగవత్ సాక్షాత్కారాన్ని సంపాదించుకోవచ్చు అనమాట. ఇంట్లోనే కూర్చొని, అర్థమైందా, ఇంట్లోనే కూర్చొని కుండలిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని మొత్తము ఆజ్ఞాచక్రం వరకు మనము యాక్టివేషన్ చేసుకోవచ్చు. కేవలం భక్తి మార్గం ద్వారా కూడా, అర్థమైందా అండి, భగవన్ నామం ద్వారా కూడా అదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎన్ని భగవన్ నామాలు చేసినా వాళ్ళ కష్టాలు తీరట్లేదంట అండి. కొన్ని కామెంట్స్ కావాలని పెడుతుండ్రో మరి ఎట్లా పెడుతుండ్రో నాకు అర్థం కావట్లేదండి. భగవన్ నామము అవన్నీ చేస్తే మీకు పాజిటివ్ ఊర్జా అనేది వస్తుంది. స్తోత్రాలు కూడా చదువుతుండ్రంట, అన్నీ చేస్తుండ్రంట. అంటే భగవద్ భక్తులను రాంగ్ వేలో తీసుకెళ్ళడానికి ఇట్లా ప్లాన్స్ చేస్తుంటారండి కొంతమంది నాస్తికులు అనుకోవచ్చు. లేకపోతే వీళ్ళు ఇట్లా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళను పక్కకు వేరే సంఘ విద్రోహ శక్తులను కూడా అనుకోవచ్చు. హిందువులు కాదని కూడా అనుకోవచ్చు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వీళ్ళు హిందువులో కాదు అని కూడా అనుమానం వస్తుంది అనమాట. ఎందుకంటే స్తోత్రపారాయణాలు, భగవద్భక్తి మార్గంలో ఉండడము, ఇల్లు నీట్గా పెట్టుకోవడము, ఇల్లు అన్నీ చేసి ఇల్లు నీట్గా పెట్టుకుంటలేరేమో మీరు. అదొకటి గమనించుకోండి. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా అండి. ఏదో ఒకటి లోపం చేసి ఉంటారు. ఆ ధర్మ మార్గంలో ఉండకుండా అధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నారేమో. మరి పూజలు స్తోత్రాలు అన్నీ చేస్తూ వేరే వాళ్ళ కొంపలో కుంపటి పెట్టి, లేకపోతే వేరే వాళ్ళ డబ్బులను దోచుకోవడము, అట్లాంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అధర్మ కార్యక్రమాలు, నాకు గుర్తుకు రావట్లేదు, దొంగతనాలు అవి ఇవి అలాంటివి చేస్తే కూడా ఈ పూజలు, స్తోత్రాలు, పారాయణాలు, భగవన్ నామాలు, మంత్రజపాలు, మానసిక జపాలు ఇవన్నీ గంగలో పోసిన పన్నీరే అయిపోతుంది అనమాట. కాబట్టి ధర్మ మార్గంలో ఉండడానికి ప్రయత్నించండి. ఇల్లు ముఖ్యంగా నీట్గా పెట్టుకోండి. ఎందుకంటే ఇల్లు నీట్నెస్ ముఖ్యము. ఒక 2 రోజులు పూజ ఆపి ఇల్లు నీట్నెస్ చేసుకోండి. తర్వాత పూజ స్టార్ట్ చేయండి, నిత్య దీపారాధన స్టార్ట్ చేయండి. నేను వాటి గురించి కూడా వీడియోస్ పెట్టాను, ఎలా ఉంటే ఎలా లాభమో. అంతేకాకుండా కుక్కలకు, పిల్లులకు,
ముఖ్యంగా కాకులకు పితృదోషాలు ఉంటే కాకులకు అన్నం పెట్టండి, పితృదోషాలు తొలగిపోతాయి. నల్ల చీమలకు, గండు చీమలకు చక్కెర బెల్లం పెట్టమన్నాను. ఇవన్నీ చేస్తున్నారా మరి మీరు? చాలా కష్టాలున్నాయి అన్నప్పుడు ఇవన్నీ చేయండి. ఇవన్నీ పెద్ద 1000 రూపాయలు 1000 రూపాయలతో అయ్యేవా? నేను ఇప్పుడు చెప్పినవన్నీ కాదు కదండి. ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి 1 రూపాయి కూడా ఖర్చు కాదు. బెల్లం నల్ల నల్ల గండు చీమలకు బెల్లం చక్కెర వేయడానికి చక్కెర కేజీ ఎంత ఉందో మరి నాకు తెలీదు. చక్కెర కేజీ 100 రూపాయలు పెట్టుకుందాము, బెల్లం 100 రూపాయలు పెట్టుకుందాం, నెలకు 200 పెట్టుకోండి. నెలకు 200 చక్కెర బెల్లం వేస్తే మీకు వేల రూపాయలు వస్తాయి కదా. చాలా గ్రహదోషాలు నాశనం అవుతాయి కదా, గ్రహదోషాలు నాశనమయ్యి మీకు జీవితం బాగుపడుతుంటుంది. రౌండ్ ఫిగర్ మొత్తము అన్ని వీడియోస్ చూడండి. అన్ని వీడియోస్ చూసి నేను ఏమేమి చెప్పినాయో అన్నీ రాసుకోండి. రాసుకొని అప్పుడప్పుడు సాధనలు కూడా చేయండి. ఇవాళ ఒక వీడియో పెట్టాను చూడండి నేను, హనుమాన్ సాధన. అట్లా సాధనలు కూడా చేసిరనుకో ఇంట్లో. ఇంట్లో అసలుకి ఇంకా మీరు అనడం అయినా కూడా అన్నారనుకోండి, అది నేను నమ్మనండి, నేను ఖచ్చితంగా నమ్మను. ఎందుకంటే నేను అనుభవించి నేను తర్వాత నేను మంచిగా అయినా అండి. నేను నేనే కాదు, ఎంతోమంది అవుతున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయండి, చేస్తున్నారా? చూసినరా, ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా అండి, బ్రాహ్మీ ముహూర్తంలో మీరు పూజ చేయండి. ఆ త్యాగాలు చేయగలరా మీరు? చేయండి, ఆ త్యాగం చేస్తారేమో. బ్రాహ్మీ ముహూర్తంలో నిత్యదీపారాధన చేస్తే మీకు అస్సలకి కష్టాలే ఉండవండి. ఆ దేవతలు సంచరించే టైం కాబట్టి ఆ టైంలో మీరు దీపారాధన చేసి ఆ టైంలో స్తోత్ర పారాయణం చేస్తే డైరెక్ట్ కాంటాక్ట్ ఏర్పడుతుంది భగవంతుడికి మీకు. ఇక కష్టాలు ఉన్నాయంటే నేను అస్సలు నమ్మను, కష్టాలే ఉండవండి. మీరు కావలసే చేసి చూడండి, ఒక నెల రోజులు చేసి చూడండి, ఇంకా మీరు మీకు తేడా తెలిసిపోతుంది. ఇంకా ఆపరు అసలుకి మీరు, అర్థమైందా? నువ్వు ఆపకుండా చేస్తూనే ఉంటారు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.